రీసెంట్గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి, దీని పేరు వచ్చేసి రైల్ ఇడిక్కి అని. ఆ షార్ట్లో నేను ఎన్ని వస్తువులు తీసానండి ఇందులోంచి అని అడిగినప్పుడు మీలో చాలామంది కమెంట్ చేశారు, 22 అని, 23 అని, 24 అని, ఇలా చాలా కమెంట్స్ వచ్చాయి. అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ ఏంటి అని అంటే, ఇది ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ కొనాలి, మీరు ఈ వీడియో ఎక్కడ తీశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వీటన్నిటికీ సమాధానం మనం షార్ట్లో పెట్టలేము కాబట్టి ఫుల్ లెంత్ వీడియో వీటితో పాటు అసలు ఇంకా అక్కడ నేను ఏమేమి చూశాను అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. సో అవన్నీ కూడా డీటెయిల్ ఈ వీడియోలో అయితే చూద్దాము. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం, నేను మీ సుజి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నది కూడా, దీనికి సంబంధించి కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తే, ఇది మనకి ఆ సేల్ చేసే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, రైస్ కుక్కర్ అండి ఇదే అని చెప్పారు. మనం అందులో ఫుడ్ పెట్టి అడుగును వాటర్ పోస్తే కింద ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారో అక్కడ బొగ్గులు కానీ కట్టెలు కానీ పెడితే ఈ క్యారేజ్లో మనం పెట్టే రైస్, పప్పు, కూరగాయలు ఇవన్నీ కూడా ఉడుకుతాయండి అని చెప్పి చెప్పారనమాట. కానీ నేను ఆ షార్ట్ పెట్టినప్పుడు చాలామంది కింద కమెంట్ చేసింది ఏంటంటే, అది రైస్ కుక్కర్ కాదు, హాట్ బాక్స్ లాంటిది, మనం వండుకుని అందులో పెట్టుకుని తీసుకెళ్తే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ కింద బొగ్గులు పెడితే అది వేడి ఎక్కుద్ది అని చెప్పని అన్నారు. సో నాకు అయితే వాళ్ళ అమ్మేవాళ్ళు చెప్పిన విషయం మీతో కన్వే చేశాను. సో మీరు ఎవరికైనా ఇది మీ ఇంట్లో ఉండి మీరు దీన్ని ఎలా వాడుంటారు అంటే, మేబీ మీ తాతయ్యలు కానీ అమ్మమ్మల ఇళ్లలో కనుక మీరు చూసుంటే కనుక దాన్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుంటారో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ అండి. రీసెంట్గా నేను అంటే ఒక 4 మంత్స్ బ్యాక్ హైటెక్ సిటీలో ఒక ఆర్గానిక్ మేళా జరిగినప్పుడు అక్కడ వీళ్ళ స్టాల్ అయితే పెట్టారనమాట. ఆ స్టాల్లో నాకు ఇవన్నీ చూసినప్పుడు చాలా బాగా నచ్చి నేను సరదాగా వీడియో అయితే తీశాను. ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదండి, నాకు నచ్చి అవన్నీ తీసానన్నమాట. ఇది చూడండి, ఇడ్లీ పాత్రలు 3-4 రకాలు ఉన్నాయి, వాటి ప్రైజెస్ కూడా డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ హెవీగా ఉన్నాయి అన్నమాట, ఇత్తడివి కదండి, అన్నీ కూడా ఇత్తడివి, రాగివి, దట్టు ఇవన్నీ కూడా యాంటిక్ కలెక్షన్ అన్నమాట. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా కొన్ని ఎక్కడైనా సేల్ చేస్తున్నప్పుడు వీళ్ళు కొని మళ్ళీ ఇలా వీళ్ళ దగ్గర కలెక్షన్ మెయింటైన్ చేస్తూ వాటి గురించి మళ్ళీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి, వాళ్ళతో అవి ఎంత ఏజ్ ఏంటి అన్నీ కూడా వాటితో రీసెర్చ్ చేయించి వాటిని సేల్ చేస్తున్నారన్నమాట. అవును, ఇప్పుడు ఇలాంటివి ఒకటే ఉంటదిగా మీ దగ్గర, ఉంటాయా? ఒకటే ఉంటది మామూలుగా అమ్మితే మీరు ఒకటే అమ్మగలుగుతారు. ఏమైనా సింగిల్ పీస్ లే ఉంది, ఇప్పుడు ఇదైనా సరే సింగిల్ పీసే ఉంటది. మళ్ళీ ఎప్పుడో అది చేయలేరు. ఇప్పుడు అది ఒకసారి ఆ ట్రే చూపించండి, చాలా బాగుంది అది. అది ఇది ఎంతండి? 1200. చాలా బాగుంది. ఇప్పుడు ఇదైనా అంతే అంటారా సింగిల్ పీసెస్ అనేవి? ఇవి కొన్ని కొన్ని మేడ్ ఉంటాయి లేటెస్ట్. అదే అది అది ఒకసారి చల్లగా ఉంది చూపించండి. ఇది చెక్కది కదా? ఓకే అలా పెట్టి ఇలా క్లోజ్ చేయడం, దాన్ని లాక్ చేయడం. ఒకసారి ఓపెన్ అవుతుంది, చేత దట్టిచ్చే, చేత దట్టిచ్చే, కంపం అంత ముందు పెట్టుకు. ఇవన్నీ మన తాతలతో ఉండే కొడుకులు ఏమేమి కూడా తెలియదు మన జవాహర్లో, అది తెలియదమ్మా ఏమేమి చాలా మంది. అండ్ ఇది వచ్చేసి వడ్డాణం బాక్స్ అండి. అంటే ఇదివరకు వడ్డాణాలు ఇలాంటి బాక్సుల్లో పెట్టేవాళ్ళు, ఇప్పుడంటే ప్లాస్టిక్ బాక్సులో పెట్టిస్తున్నారు మనకి షాప్ వాళ్ళు. ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి 6500 చెప్పారు. చాలా బాగుందన్నమాట చూడ్డానికి. నేను అదే ఆయనతో సరదాగా అంటున్నాను అనమాట, ముందు ఇది కొనుక్కొని తర్వాత వడ్డాణం కొనిపించమని అలా అని చెప్పానని.
అండ్ ఇది వచ్చేసి మరచెంబులు అండి. ఇదివరకు కంపల్సరీగా పడుకునేటప్పుడు పక్కన పెద్దవాళ్ళు ఈ మరచెంబులోనే నీళ్లు పెట్టుకుని పడుకునేవాళ్ళు కదా, సో అలాంటిది చాలా హెవీ వెయిట్ ఉంది. అండ్ ఇది ఇంకా పాతది, 15,000. అలాగే ఇప్పుడు అది అన్ని మల్టీ డిషెస్ అండి అది. అండ్ ఇదిగోండి మీ అందరి ఫేవరెట్ రైల్ ఇడుక్కి అండి. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా తమిళనాడు సైడు చూస్తూ ఉంటాము, అండ్ స్టోర్స్లో కూడా అక్కడే ఎక్కువ లభిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో ఇప్పుడు రకరకాల మోడల్స్లో కొత్తవి కూడా తయారు చేస్తున్నారండి. నాకు ఏదన్నా కాంటాక్ట్ దొరికితే మాత్రం ఇలా స్టోర్స్ మంచి హోల్సేల్గా ఇచ్చేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ ఇది నేను తీసింది అయితే వాళ్ళది మీకు కార్డ్ అయితే స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోనే అప్లోడ్ చేశాను కదా. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్లోనండి వీళ్ళ లొకేషను. సో ఎవరన్నా కావాలి అని అనుకుంటే స్టార్టింగ్లో నేను పెట్టిన విజిటింగ్ కార్డు మీద నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళకి కాల్ చేస్తే, ప్రజెంట్ అసలు ఇది అవైలబుల్గా ఉందో లేదో కూడా నాకు తెలీదు. సో కావాల్సిన వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు అవైలబిలిటీ అనేది చెప్తారు, అండ్ ఎక్కడ కావాలన్నా అక్కడికి వాళ్ళు పంపిస్తారు అనుకుంటాండి, ఆన్లైన్లో కూడా పంపిస్తారు. సో హైదరాబాద్ కాని వాళ్ళైనా సరే హ్యాపీగా వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ అంటే ప్రజెంట్ రేట్ ఎట్లా ఉంది, అవైలబిలిటీ ఉందా లేదా, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అనేది డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి. కానీ వీళ్ళ కలెక్షన్ అంతా కూడా యునిక్గా యాంటిక్ కలెక్షన్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారన్నమాట. అసలు ఇది తయారు చేసినందుకు ఆ ఐడియాకి మన భారతీయులు మాత్రం మెచ్చుకోవాలండి. ముందు వంటకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ తయారు చేయడం ఒక ఎత్తు, దాన్నంతా ఒక చిన్న ఆల్మోస్ట్, ఇది ఎట్లా ఉందంటే మన ఇళ్ళల్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది చూడండి, దాని మీద ఇంకొంటే కొద్దిగా పెద్ద సైజు ఉంటుందేమో, అంత సైజులో అన్ని రకాలు దాదాపు 24 వస్తువుల్ని ఒక దాంట్లో ఇమిడ్చి ఆఖరికి నీళ్ల బిందెతో సహా ఉంది అని అంటే అసలు ముందు ఆ తయారు చేసిన వాళ్ళ ఇదిని మనం మెచ్చుకోవచ్చు. ఇత్తడివి కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అలా మెయింటైన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చండి. ప్రతిదీ అంటే మనకి గ్లాస్ దగ్గర నుంచి టేబుల్ మీద పెట్టుకుని వాటర్ జగ్స్ చూసారు, వాటర్ జగ్స్ మనం ఏంటంటే పెద్ద పెద్ద ఏంటంటే రాజ దర్బార్లు కానీ అలాంటి హోటల్స్ కూడా అండ్ ఇదైతే అసలు ఎంత బరువు ఆ చిన్నదే బరువు ఉందంటే ఇదైతే చాలా బరువు ఉంది. మనకి ఏంటంటే మనం పింగాణివి వాడుతున్నాం, మార్బుల్వి వాడుతున్నాం కదండి చిన్న చిన్నవి, అలాంటి దాంట్లో ఇది ఇత్తడి అనమాట. అండ్ ఇది వచ్చేసి సోప్ బాక్స్ అండి. సోప్ బాక్స్ కూడా ఆ రోజుల్లో ఇలాంటివి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట ఇత్తడివి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోయింది. కానీ ఈ బకెట్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, చిన్న బకెట్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఈ కంచాలు చూడండి, కంచాలు కూడా 3,000 అరౌండ్ అట్లా చెప్పారండి కాస్ట్, కానీ చాలా బాగున్నాయి అన్నమాట కంచాలు మాత్రం. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి రాగిది, చాలా హెవీ వెయిట్ ఉందండి, విపరీతమైన వెయిట్ అయితే ఉంది. అండ్ వీటితో కంచు అంటారు కదా, ఆ కంచువి కూడా చూపించారండి. మనకేంటంటే కంచు మోగినట్టు కనకమ్మ మోగున అనే సామెత ఉంటుంది కదా, సో అట్లా ఆయన ఒక సౌండ్ కూడా చేసి చూపించారు దాంతో. ఇది కంచు పాత్ర అండి, కాకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిస్లు అంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఒక స్టాల్ లాంటి దాంట్లో తీశాను కాబట్టి వీడియో బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పాను, ఆ వాయిస్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీలైనంత వరకు అక్కడ ఏదైతే రికార్డ్ చేశానో ఆ వాయిస్ అలాగా పెట్టేశానండి. చాలా కలెక్షన్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి వీడియోలో చూపిస్తున్నారు కదా ఎల్లో షర్ట్లో, ఆయనదే ఈ కలెక్షన్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ అక్కడ ఉన్న ఆయన కజిన్ అనమాట, వాళ్ళ కజిన్. సో ఇద్దరు కలిసి ఈ బిజినెస్ని అయితే రన్ చేస్తున్నారు, కొన్ని చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము అని చెప్పని అన్నారు. సో మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కలెక్షన్ కోసం ఎదురు చూసే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసిన అన్నిట్లో మీ ఇంట్లో ఏ వస్తువు ఉందో కామెంట్ చేయండి, ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు వాడటం మన ఆరోగ్యానికి కూడా మంచిది.